ఈరోజు ఒంగోలులో మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ యొక్క జనరల్ బాడీ మీటింగు పెట్టాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా వివిధ జిల్లాల నుండి అందరూ కూడా రావడం జరిగింది. ప్రెసిడెంట్ సెక్రటరీలు 13 జిల్లాల నుండి. ఇదే కాకుండా వివిధ అంశాలని ఈ జనరల్ బాడీలో చర్చించి ముఖ్యంగా ఈ గత వారం రోజుల్లో జరిగిన పరిణామాలను బట్టి ప్రకాశం జిల్లా యొక్క నూతన కార్యాలయాన్ని మళ్ళీ ఎన్నుకొనాలనే ఆలోచన మళ్ళీ ఇందులో కూడా ఈ అజెండాలో కూడా ఉంది. దాని ప్రకారం దానికి 12 గంటల లోపల అక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మరి ఆడ కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా మేము చేపట్టడం కూడా జరుగుతుంది. నిన్ననే మళ్ళీ ఢిల్లీలో ఏకేఎఫ్ఐ మీటింగ్ కూడా జరిగింది. దానికి ఏకేఎఫ్ఐకి మళ్ళీ పరిస్థితి రావడానికి కారణమైన చాలా అంటే తమిళనాడులో కొందరు మరి కర్ణాటక నుండి కొందరు ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాన్ని బట్టి సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. దాన్ని బట్టి ఎన్నికల ప్రక్రియ రెండో రౌండు మళ్ళీ ఆగిపోవడం జరిగింది. మొదటి రౌండ్ పూర్తి అయింది, తర్వాత రెండో రౌండ్ కూడా దానికి సుప్రీంకోర్టు ఒక అడ్మినిస్ట్రేటర్ని నియమించడం, అక్కడ కూడా వివిధ సుప్రీంకోర్టులో కానీ ఢిల్లీ హైకోర్టులో కానీ కేసులు వేసిన వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు విత్డ్రా చేసుకోవడము, మళ్ళీ అన్కండిషనల్గా వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. దాన్ని బట్టి ఈరోజు ఇక్కడ మేమంతా జనరల్ బాడీ ఉన్నందుకు అక్కడికి పోలేకపోయినాము. అయినా మరి ఇది శుభపరిమాణం అనుకుంటున్నాం. మేమంతా కూడా ఏకేఎఫ్ఐ ఒకే కబడ్డీ ఒకే నేషన్ కిందకి రాబోతుంది. మళ్ళీ ఆ విధంగా చూస్తే అంటే రాబోయే ఏషియన్ గేమ్స్లో కానీ ఎవరిని కానీ మరి కబడ్డీలో ప్రాతినిధ్యం అందరికీ తెలిసిన విషయమే ఈ ఏషియన్ గేమ్స్లో వరుసగా గోల్డ్ మెడల్ అంటూ సాధించిన ఏకైక క్రీడ కబడ్డీ. ఆ విధంగా మళ్ళీ గత చరిత్రని పూర్వవైభవాన్ని మళ్ళీ తీసుకొస్తాము అని చెప్పేసి అందరు కూడా అనుకోవడం జరిగింది. ఆమె తిరుగు కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మళ్ళీ ఈ కోర్టుల పరిధిలో ఏమైనా కేసులున్నా వాటిని అన్నింటినీ కూడా మేము పరిష్కరించుకొని మళ్ళీ ముందరికి పోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఇది అటానామస్ బాడీ కబడ్డీ అసోసియేషన్ అనేది. దీనికి ఎవరి ప్రభుత్వం మీద ఎటువంటి ప్రభుత్వం ఇటువంటి అసోసియేషన్ల మీద అధికారాలు ఉండవు. మరి ఎవరినో అడా కమిటీ పెడతాము ఇట్లా పెడతాము అనేది చెల్లదు. ఇది స్వయం ప్రతిపత్తినిధి గల అసోసియేషన్. ఇది ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సాయం అందడం లేదు గత 3-4 సంవత్సరాల నుంచి. అయినా మేము సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ప్రతి ఈవెంట్ జూనియర్స్ కానీ సబ్ జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ మళ్ళీ ఇవన్నీ కూడా చేస్తూ పోతూనే ఉన్నాము. అయినా మరి కొందరు అంటే ఏ విధంగా చేస్తున్నారు అంటే దీన్ని ఎట్లయినా కానీ విచ్ఛిన్నం చేయాలా, ఈ అసోసియేషన్ అంతా కలిసి ఉన్నారు అని చెప్పేసి కొందరు స్వార్థపరులు కబడ్డీ క్రీడాకారులకి వాళ్ళ మనసు పాడు చేస్తూ మరి ఇది ఇంకొక అసోసియేషన్ ఉంది దీనికి గుర్తింపు ఉంది అని చెప్పేసి అని చెప్తున్నారు. అందరి తొందరలోనే పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళకి కోర్టు ద్వారా వాళ్ళ నోళ్ళు కూడా మూయించబోతున్నాము. తొందరలోనే మేము అంటే ఈ అసోసియేషన్ ముందరికి తీసుకుపోయి ఏ విధంగా క్రీడాకారులకు మేలు కల చేయాలనో అనేది మేము ఆలోచన చేస్తున్నాము. నా పేరు వీరలంకయ్య అండి, సెక్రటరీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషను. ఈ యొక్క సమావేశం ఈరోజు నిర్వహించిన ముఖ్యంగా మేము గత 2010 నుంచి కూడా మా యొక్క కబడ్డీ అసోసియేషన్ ఆంధ్ర రాష్ట్రంలో కేఈ ప్రభాకర్ గారు అధ్యక్షులుగాను, నేను సెక్రటరీగాను, ఇంకా అలాగే గతంలో రంగారావు గారు ట్రెజరర్గాను, ఇప్పుడు కొత్తగా బసవశంకర్రావు గారు ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఆధ్వర్యంలో 2010 నుంచి కూడా చాలా నిరాటంకముగా ఈ యొక్క అసోసియేషను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు నేషనల్సు ఇంటర్నేషనల్సు అనేక కార్యక్రమాలు చేసి ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్స్ని కేఈ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నడిపించడం జరిగినది. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్ డిపార్ట్మెంటు,
రైల్వేసు, పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఇండియాకి చాలామంది కూడా మా ఆధ్వర్యంలో చాలామంది కూడా రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. అనేక మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లా వాసులకు నేను రైల్వేలో చాలామందికి కూడా ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. కానీ అందరూ కూడా మంచి లబ్ధి పొంది ఇప్పుడు ఇదే తల్లిని ఏదో తల్లి పాలు దగ్గర తల్లి రొమ్ము గుద్దారు అన్నట్టుగా మా అసోసియేషన్కి ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా తయారైన అన్ని లాభాలు పొందేసి, సో అందువల్ల ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో లాభాలు పొంది వారు ఇప్పుడు వేరే ప్రలోభాలకు లొంగి వేరే అసోసియేషన్లకి మారడం జరిగినది. రెండోది, మా ఫెడరేషన్లో కొంచెము డిస్టర్బెన్స్ ఉన్నదానివల్ల ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది నాది అసోసియేషన్ అని కొంతమంది పెట్టేసుకున్నారు, ఇంకొంతమంది రకరకాలుగా 3-4 అసోసియేషన్లు కూడా పెట్టుకున్నారు. కానీ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు మా అసోసియేషన్కి మాత్రమే ఉన్నది. నేషనల్స్కి వెళ్ళాలన్నా జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ క్రీడాకారులు కానీ క్రీడాకారులను పాల్గొనాలంటే మా అసోసియేషన్ ద్వారా ఆడితేనే వాళ్ళకి ఆ విధంగా వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఫెడరేషన్ మాకే గుర్తింపు ఉన్నది, దానివల్ల క్రీడాకారులు కూడా తెలుసుకోవాలని మేము అనేక సందర్భాలుగా చెప్పినాము. ఫెడరేషన్ డిస్టర్బెన్స్ వల్ల ఇక్కడ రకరకాలుగా పుట్టగొడుగుల్లాగా కబడ్డీ అసోసియేషన్ అనేది పుట్టుకొస్తూ ఉన్నది. సో దానికి సంబంధించి ఈరోజు మేము ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కార్యవర్గము వేరే చోటకు వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల మేము కొత్తగా ఇక్కడ కబడ్డీ ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ని ఇప్పుడు ఇక్కడ ప్రారంభించడం, కొత్తగా బాడీని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మా అసోసియేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు కూడా రాబోయే కాలంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తామని. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకి కబడ్డీలో ఒక గొప్ప స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కబడ్డీ జట్టులోనూ ప్రకాశం జిల్లా వారు ఆడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇండియాకు కూడా అత్యంత ఎక్కువ మంది ప్రకాశం జిల్లా వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. వివిధ జిల్లాల్లో వివిధ ఉద్యోగాల్లో మంచి మంచి హోదాల్లో ఉన్నారు. ఇదంతా ఒక కబడ్డీ ద్వారానే చాలామంది కబడ్డీ ప్లేయర్లు స్థిరపడటం జరిగింది. మన రాష్ట్రానికి ఆంధ్ర ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ ఫీడింగ్ ఉంటుంది. ఇక్కడ వేరియస్ ప్లేసెస్లో కూడా ట్రైనింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి. యువత మరియు స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వాడుకొని వారు ఉన్నత స్థానాల్లో పొందాలని, అట్లానే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్టల్స్ కూడా మనకి 2 రాష్ట్రాల్లో రన్ అవుతున్నాయి. వీటిలో ప్రవేశం పొందాలంటే వాళ్ళు ముందుగా బేసిక్స్ తెలిసిండి హాస్టల్ సెలక్షన్ జరిగినప్పుడు కనుక వాళ్ళు హాస్టల్లో జాయిన్ అయితే మళ్ళీ ఉద్యోగంతో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో చాలా గ్రామాల్లో మనకి ఫీడింగ్ సెంటర్స్ ఉన్నాయి. పీఈటీస్ యొక్క ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కబడ్డీని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి, అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడి నుంచి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పరిచినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ సెక్రటరీ మరి కార్యవర్గానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కృష్ణా జిల్లా వాసురాలిని, కృష్ణా జిల్లా క్రీడాకారిని. రాష్ట్రంలో కబడ్డీ కోచ్గా నేను ఎన్నో జిల్లాల్లో పనిచేశాను, కానీ నాకు ప్రత్యేకమైన అనుబంధం ప్రకాశం జిల్లాతో ఉంది. నా కృష్ణా జిల్లా కన్నా కూడా క్రీడాకారులతో కానీ నాకు మొదటి నుంచి ప్రకాశం జిల్లా, ఇంకొల్లు ప్రాంతం నుంచి ఇంకొల్లు హై స్కూల్తో కానీ ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. గత 1976 నుంచి కూడా ఈ రోజు వరకు ఈ జిల్లాలో కబడ్డీ క్రీడాకారులు అత్యంత అరుదైన రికార్డుల్ని వాళ్ళ సొంతం చేసుకున్నారు. అంటే కబడ్డీకి ఒక విధంగా ఇది పుట్టినిల్లు కృష్ణా జిల్లా అయినా కూడా కృష్ణా జిల్లా డామినేషన్ని వీళ్ళు తోసిపుచ్చి వీళ్ళు సొంతంగా గ్రామీణ ప్రాంతాలు ఏ క్రీడ అయినా కూడా ఫీడింగ్ సెంటర్స్ అనేవి లేనప్పుడు ఏ క్రీడ మనుగడైనా ప్రశ్నార్థకం అవుతుంది. నీకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పీఈటీలు, ఔత్సాహికులు ఉన్నప్పుడు ఏ క్రీడైనా అభివృద్ధి చెందుతుంది. అదృష్టవశాత్తు ప్రకాశం జిల్లాలో అలాంటి ఫీడింగ్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయి. అసోసియేషన్ పెద్దలు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కబడ్డీకి ప్రత్యేకంగా వాళ్ళ స్థాయికి మించి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఆ ఎంకరేజ్ ఫలితమే మొట్టమొదటి తొలి అంతర్జాతీయ క్రీడాకారుడిగా వేణుగారు ఎదిగారు. తర్వాత గిరి కానీ, అమ్మాయిల్లో నాగలక్ష్మి కానీ, కళ్యాణి మొట్టమొదటి మహిళ, అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏషియన్ గేమ్స్ని రిప్రజెంట్ చేసిన మధ్యాహ్నాలు ఉన్నాయి. కాబట్టి ముందు మళ్ళీ మహిళల జట్టు కానీ పురుషుల జట్టు కానీ పూర్వ వైభవం సంతరించుకుంటారని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వైపు నుంచి అన్ని విధాలా
మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అందించడము, ఆ క్రీడని అభివృద్ధి చేయడము, క్రీడల్లో ఉన్న టాలెంట్ని గుర్తింపు ఉండబట్టే ఇవాళ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ జిల్లా నుంచి ఎదిగారు. అది అందరూ గమనించండి. ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు సుమలత, వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలండి. అలాగే స్టేటు అసోసియేషన్ ఎప్పుడూ కూడా బలంగానే ఉంది. అందరూ కూడా ఉన్నారు, సీనియర్స్ అందరూ కూడా ఇటువైపు ఉన్నారు, ఎప్పుడు కూడా ఉంటారండి. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అంతే కల్పితాలు అవన్నీ. యాజ్ ఏ సీనియర్ ప్లేయర్గా వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి యూనిటీగా వర్క్ చేస్తూ ఎన్ని అవరాధాలు వచ్చినా ఏమొచ్చినా సరే ఎంతమంది ఎటువంటి మబ్బులు పెట్టినా కూడా అందరూ యూనిటీగా ఉండి వర్క్ చేస్తున్నారు. అసోసియేషన్ కొరకు, క్రీడాకారుల భవిష్యత్తు కొరకు, వారి యొక్క డెవలప్మెంట్ గేమ్ విషయంలో కానీ ప్రతిదీ కూడా అన్నమాట, వాళ్ళ సెటిల్మెంట్, వాళ్ళు జాబ్ కూడా పాటు పడుతూ అసోసియేషన్ ప్లేయర్స్తో అలాగే అసోసియేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా యూనిటీగా వర్క్ చేస్తూ ముందుకెళ్తుందండి. కబడ్డీని అభివృద్ధి చేశారు. అట్లానే ఆంధ్ర నుంచి ఆంధ్ర జట్టులు జాతీయ స్థాయిలో ఏ విధంగా విజయాలు సాధించినాయి, ఆంధ్ర రాష్ట్రం నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి క్రీడాకారుల యొక్క వైవిధ్యతను మాకు అందిన సమాచారం ప్రకారము అతి తక్కువ సమయం ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి వాళ్ళ యొక్క సేవలని మననం చేసుకునే విధంగా మేము ఒక చిరు ప్రయత్నం చేశాము. దీంట్లో ఎవరైనా మిస్ ఉన్నా, మిస్ అయినా కానీ ఏదైనా కానీ మేము చేర్చలేకపోయినా సమయానుకాలంగా సమయాభావన చేయలేనటువంటి పని, అంతేగాని ఎవరి మీద కూడా మాకు ఇబ్బంది లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా తీసుకున్నారని నెక్స్ట్ రాబోయేటువంటి మీటింగ్స్ లో దీన్ని కొంచెం మోడరేట్ చేసి
ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, అట్లానే ప్రకాశం డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీన్ని ఒక 10 మినిట్స్ మూవీ ఉంటుందండి, దీన్ని చూడవలసిందిగా. గ్రామీణ ప్రాంతాలకి పరిమితమైన ఈ క్రీడ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయినే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ తన కోతని ఎలుగెత్తి చాటుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడగా రూపాంతరం చెంది అశేష జనవాహిని హృదయాలను గెలుచుకొని అత్యున్నత స్థాయిలో వెలుగొందుతుంది. భారత క్రీడా యవలికపై తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఉజ్వల భవిష్యత్తుకై ఉరకలు వేస్తున్న క్రీడ కబడ్డీ. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక మానసిక, శారీరకంగానే కాక ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తూ అనేక రంగాలలో అవకాశాలను క్రీడాకారులకు అందించే క్రీడగా ముందుకు సాగుతోంది ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ చరిత్ర. 1950 అంకురం ఎత్తిన ఈ క్రీడ అనునిత్యం సొబగులు దిద్దుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి 1973 అడుగిడిన ఈ క్రీడ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఏర్పాటుతో మొట్టమొదటి అంతర్ జిల్లాల సీనియర్ పోటీలు కృష్ణా జిల్లా ముదినేపల్లిలో ప్రారంభమై నాటి నుండి జి ప్రభాకర్ రావు గారు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 1976 నుండి 80 వరకు వై ఉమా ప్రసాద్ రావు గారు ప్రెసిడెంట్ గా, జి ప్రభాకర్ రావు గారు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 1980 నుండి 86 వరకు వై ఉమా ప్రసాద్ రావు గారు ప్రెసిడెంట్ గా, హెచ్ కోటేశ్వరరావు గారు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 1986 నుండి 1993 వరకు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీగా శ్రీ భగవాన్ దాస్ గారు వ్యవహరించి ఎంతో మంది క్రీడాకారుల ఉన్నతికి సహకరించారు. 1993-94 సంవత్సరాలుగాను సుదర్శన్ రావు గారు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 1994-98 కాలంలో కెఇ ప్రభాకర్ రావు గారు ప్రెసిడెంట్ గా, కెపి రావు గారు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 1998-2002 వరకు అజిత్ బాబు గారు ప్రెసిడెంట్ గా, కెడికే మోహన్ రావు గారు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2002-2006 వరకు పి సుబ్బారావు గారు ప్రెసిడెంట్ గా, ఎం శ్రీనివాసరావు గారు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2006-2014 వరకు కెఇ ప్రభాకర్ రావు గారు ప్రెసిడెంట్ గా, వి వీర్లంకయ్య గారు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఇప్పటి వరకు కెఇ ప్రభాకర్ రావు గారు ప్రెసిడెంట్ గా, వి వీర్లంకయ్య గారు సెక్రటరీగా తమ విధులను నిర్వహిస్తూ అసోసియేషన్ కి ఎంతో వన్నె తెచ్చారు. కబడ్డీని రూరల్ నుంచి అర్బన్ తీసుకొచ్చింది, దీనికి ఎవరు కాదనే అంశం. స్టార్ స్పోర్ట్స్ అనేది కబడ్డీని ఎస్టాబ్లిష్ చేసింది. సింపుల్ ఫ్రాంచైజీస్ కూడా చాలా మంచిగా వాడు డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి గేమ్ అందరికి బాగా చూసేటట్టు తీసుకొచ్చింది. దీనికంటే ముందు మనం ఒక విషయాన్ని గమనించాలి, కబడ్డీ అనేటువంటిది ఒక క్రీడ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో క్రమము తప్పకుండా 1951 ఆన్వర్డ్స్ నుంచి కూడా అన్ని స్థాయిల్లో కూడా టోర్నమెంట్స్ చేసి ఆ టోర్నమెంట్ లో జిల్లా స్థాయిలో మంచి జరిగి రాష్ట్ర స్థాయి పోటీలు పంపిట్టు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మంచి టోర్నమెంట్ జాతీయ స్థాయిలో పంపిట్టు 1951 ఆన్వర్డ్ నుంచి కూడా అసోసియేషన్ చాలా ముఖ్యమైన భూమిక పోషించింది దీంట్లో. దానికి కారణం ఏంటంటే అసోసియేషన్స్ కానీ, అసోసియేషన్ డోనర్స్ కానీ, ప్రతి రాష్ట్ర అసోసియేషన్, ప్రతి జిల్లా అసోసియేషన్, అట్లానే ఏకేఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. కాబట్టి అసోసియేషన్ 1951 ఆన్వర్డ్స్ మన జరిగినది 62nd నేషనల్స్ సీనియర్ నేషనల్స్ సబ్ జూనియర్ స్థాయిలో, జూనియర్ స్థాయిలో, సీనియర్ స్థాయిలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారంటే అసోసియేషన్స్ యొక్క పాత్ర కీలకం. అంటే ప్రాచీన కాలం నుంచి కూడా చెప్పుకోవాలి ఒక విధంగా, అంటే పాతకాలం ఆధారంగా చెప్పుకోవాలి, పాతకాలం మాత్రం. బట్ దాన్ని మనం అక్కడ నుంచి రికగ్నైజేషన్ తీసుకొచ్చాం. 1950 మొట్టమొదటి జాతీయ సీనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ చేయబడింది. అప్పటి వరకు కూడా జిల్లా స్థాయిలో అక్కడ ఇంటర్నల్ అవుతున్నాయి, బట్ వాళ్ళకి గుర్తింపు అనేటువంటి లేదు. అక్కడ నుంచి ఒక టోర్నమెంట్ లో ఒక సర్టిఫికేట్ దానికి ఒక వ్యాలిడిటీ తీసుకొచ్చారు. స్థాయిలో కబడ్డీ క్రీడకు విశిష్ట సేవలు అందించి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కు
గొప్ప ప్రతిష్టను చేకూర్చిన ఘనుడు మరియు ద్రోణాచార్య అవార్డు గ్రహీత శ్రీమతి పద్మజ బాల భారత మహిళా కబడ్డీ జట్టుకు సెలక్షన్ కమిటీ మెంబర్ గా వ్యవహరిస్తూ ఏషియన్ గేమ్స్ లో భారత జట్టుకు విజయానికి దోహదపడిన శిక్షణ ఇచ్చిన ఘనురాలు. శ్రీ సూర్యదేవ నాగేశ్వరరావు గారు 1991 సంవత్సరంలో విజయవాడలో జరిగినటువంటి అంతర్జాతీయ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ లో భారత జట్టుకు శిక్షణ ఇచ్చి బంగారు పథకం సాధించడానికి పాటుపడ్డారు. వీరు ప్రకాశం జిల్లాలో ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్దారు. శ్రీ సాయి ప్రసాద్ తెలుగు టైటాన్ కోచ్ గా మరియు ఇండోనేషియా జట్టుకు కోచ్ గా వ్యవహరించారు. ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ గా పనిచేస్తున్నారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ భారతదేశ జట్టుకు అందించిన ఆణిముత్యాలు. కేడీకే మోహన్ రావు, ఇతను కృష్ణా జిల్లా వాసి, అనేక సార్లు ఆంధ్ర పురుషుల జట్టుకు ప్రాతినిధ్యం వహించి భారతదేశం తరఫున రష్యాలో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. వారి క్రీడా నేపథ్యాన్ని వారి కుమార్తెకు అందించి శ్రీమతి శ్వేతను అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే విధంగా తయారు చేసి బంగారు పతకాన్ని సాధించేందుకు కృషి చేశారు. కే శ్వేత, ఈమె ఏషియన్ గేమ్స్ లో భారత జట్టుకు బంగారు పతకం సాధించారు. వి ప్రభావతి, 1982, 1983, 1984, 1985 సంవత్సరాల్లో ఆంధ్ర మహిళా కబడ్డీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. భారతదేశం తరఫున జపాన్, సింగపూర్, మలేషియాలో జరిగిన కబడ్డీ పోటీల్లో వి ప్రభావతి గారు పాల్గొన్నారు. విశ్వనాథ్ చౌదరి, ఆంధ్ర పురుషుల జట్టుకు అనేక సార్లు ప్రాతినిధ్యం వహించి దోహాలో జరిగిన ఇంటర్నేషనల్ ఛాలెంజర్స్ ట్రోఫీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి బంగారు పథకం సాధించి ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్టీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. శ్రీ పి సురేష్ గారు, 2010 మస్కట్ లో జరిగిన 2nd ఏషియన్ బీచ్ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొని భారతదేశానికి బంగారు పథకాన్ని సాధించారు. 2012 చైనాలో జరిగిన 3rd ఏషియన్ బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో పాల్గొని భారతదేశానికి బ్రాంజ్ మెడల్ని సాధించి పెట్టారు. శ్రీ ఎం మహేష్ గారు, 2011 మలేషియాలో జరిగిన 3rd ఏషియన్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో పాల్గొని భారత జట్టుకు బంగారు పథకాన్ని అందించారు. శ్రీ ఎం శ్రీనివాస్ కుమార్ గారు, సౌత్ కొరియాలో జరిగిన 17th ఆసియా క్రీడల్లో కబడ్డీ క్రీడకు అఫీషియల్ గా వ్యవహరించారు. శ్రీ మురళీ గారు, ఈస్ట్ గోదావరి జిల్లాకు చెంది, ప్రో కబడ్డీలో అంపైర్ గా వ్యవహరించారు. కబడ్డీ క్రీడల్లో ప్రకాశం ప్రస్థానం. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆవిర్భావానికి విశేష కృషి చేసిన వారిలో నర్సయ్య గారు, పిచ్చియ మాస్టర్ గారు సంఘం ఏర్పాటుకు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారు, అధ్యక్షులు శ్రీ పోకూరి వెంకటేశ్వరరావు గారు, శ్రీ కుర్రా భాస్కర్ రావు గారు, డాక్టర్ పర్వతరేణి ఆనంద్ గారు, శ్రీ శిఖరం రాంబాబు గారుల సహకారంతో నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకొని అనతి కాలంలో మట్టిలో పుట్టిన గ్రామీణ మాణిక్యాలకు సొబగులు అద్ది అంతర్జాతీయ మరియు జాతీయ క్రీడాకారులుగా మలచిన రైతు కుటుంబం నుండి పిచ్చియ మాస్టర్ గారి సారథ్యంలో చెడుగుడు క్రీడాకారునిగా ప్రస్థానం ప్రారంభించి సౌత్ జోన్ లో యూనివర్సిటీ క్రీడాకారునిగా, సౌత్ జోన్ లో సిల్వర్ మెడల్ సంపాదించి జాతీయ స్థాయిలో అనేక సార్లు ఆంధ్ర పురుషుల జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఎంతో ప్రతిభ కనపరిచినారు. మరియు జాతీయ స్థాయి పోలీస్ అధికారుల టోర్నమెంట్ లో టెన్నిస్ క్రీడలో 2 బంగారు పతకాలు, 4 సిల్వర్ పతకాలు పొందారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు. జిల్లా ఒంగోలు పేర్లమిట్టవాసి ఏషియన్ ఛాంపియన్షిప్ లో శ్రీలంకలోని కొలంబోలో జరిగిన భారత కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించారు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకు అనేక సార్లు సీనియర్ నేషనల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రతిభ అవార్డు అందుకున్నారు. స్పోర్ట్స్ హాస్టల్ సెలక్షన్ కమిటీ మెంబర్ గా వ్యవహరించారు.
రంగారెడ్డి రైడర్స్ టీమ్ కు కోచ్ గా వ్యవహరించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో డిఎస్పీగా పనిచేస్తున్నారు. ఆ ఊరికి ఎవరు బాగా ప్రతి ఎవరు గెలిచిన మా ఊర్లో మేము కబడ్డీ టోర్నమెంట్ వెళ్ళినప్పుడు ఫైనల్ డిస్ట్రిబ్యూషన్ అది జిల్లా స్థాయి టోర్నమెంట్ కానీ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి టోర్నమెంట్ కానీ ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. చీఫ్ గెస్ట్ ఎవరు ఉన్నారు ఆయన చెప్తారు నేను కబడ్డీ ప్లేయర్ నేను అలా చెప్పినటువంటి చీఫ్ గెస్ట్ ఎవరు మాకు ఎవరు తగలేదు. అంటే అందరికి అందరికీ అనుబంధం ఉందని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అంటే ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతి గారు ఆవిడ ఒక రోజు ఇంటర్వ్యూలో చెప్పాను నేను కబడ్డీ ప్లేయర్ని నేను కబడ్డీ కోకు రెండు ఆడాను కబడ్డీ ప్లేయర్ నాకు చాలా ఇష్టం అని చెప్పింది. దీన్ని కబడ్డీ ప్లేయర్ నేను చాలా గర్వం ఫీల్ అవుతాను. ఒక రాష్ట్రపతి నేను ఆడేదని చెప్పాను మన వెంకయ్య గారు చెప్తున్నాను నేను రాజకీయాల్లో ఎదిగారంటే కారణం ఏంటి కబడ్డీ నేను ఆర్ఎస్ఎస్లో కబడ్డీ ఆడేటువంటి వాడిని అప్పుడు నుంచి నా లీడర్షిప్ క్వాలిటీ చెప్తున్నాను. ఇది నిజంగా కబడ్డీ ప్లేయర్లు అందరికీ చాలా కబడ్డీ బాగా అభివృద్ధి చెందాలి. ఇప్పుడున్న క్రికెట్ దాటి మన సొంత క్రీడ గ్రామ స్థాయి నుంచి ఉంది కబడ్డీతో ప్రతి ఒక్కళ్ళకి అనుబంధం ఉంది. అలాంటి కబడ్డీ బాగా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా అందరూ రాణించాలని కోరుకుంటుంది. చర్చలో పాల్గొన్నందుకు ఎం గిరిబాబు. ఆంధ్ర కబడ్డీ టీమ్ కు అనేక సార్లు ప్రాతినిధ్యం వహించి చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్ కబడ్డీ పోటీలలో బంగారు పతకం సాధించారు. ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో పనిచేస్తున్నారు. దేవిరెడ్డి వెంకటేశ్వరమ్మ ప్రకాశం జిల్లా కడవ కుదురు వాస్తవ్యురాలు. 2008లో ఇండోనేషియా reach the pinnacle where I stand, the world now in the palm of my hand.
కబడ్డీ లెజెండ్ గా అత్యున్నతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రకాశం యొక్క ఖ్యాతిని వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి వారిని స్వాగతిస్తున్నాం. ఎన్ చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రరావు గారు ఆర్ఎస్ఐ వారు కూడా ఈ కార్యక్రమానికి విశేషమైన మే 28 నాడు 2021 నాడు ఆయన పరమర్పించడం జరిగింది. ఆయనకి ముందుగా అందరూ లెగిసి ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. జనవరి 13న 1970 నుంచి 2020 వరకు దాదాపు 50 స్థానం కలిగినటువంటి క్రీడాకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. పైచిలుకు క్రీడాకారులందరూ కూడా అటెండ్ అయ్యారు. అంటే దాదాపుగా 75 సంవత్సరాల వయసు నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అందరూ కూడా ఏర్పాటు చేయవలసిందిగా ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ వేలంగి గారు మమ్మల్ని కోరినప్పుడు మేము అన్నాక ఉద్దేశంతో వాళ్ళ అనుమతితోటి ఇక్కడ ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీన్ని ఎంతో ఉత్సాహంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆమోదించి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి కారకులైంది. ఈ కార్యక్రమంలో మొదటగా మాట్లాడవలసిందిగా అసోసియేషన్ ఎలక్ట్ అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు కేవీ ప్రభాకర్రావు గారు, అట్లా వీర్లంకయ్య గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలు మరియు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు, క్రీడా అభిమానులు, క్రీడా అకాడమీ, మనకి నూతనంగా ఇప్పుడు ఎన్నిక కాబడుతున్నటువంటి బాడీలో ఏ పాత్ర మనకి వాళ్ళు మనల్ని నమ్మి మనకి ఒప్పచెప్పినా దాన్ని రాబోయే తరంలో క్రీడాకారుల్ని మంచిగా తయారు చేసి వాళ్ళని ఉన్నతకి మేమంతు కృషి చేసి మా యొక్క సాయశక్తుల ప్రయత్నం చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులకి, పెద్దలకి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ పెద్దలు శ్రీ కె ప్రభాకర్ గారు, అలాగే విర్లంక గారు, మరియు రంగారావు గారు, అలాగే కబడ్డీ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, పీవీటీస్, పీడీస్ అందరూ కూడా నమస్కారం. గతంలో నేను కబడ్డీ సెక్రటరీ అయితే దాదాపు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా ఇప్పుడు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారికి ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఎలాంటి బాయ్ తప్ప చెప్పినా నేను తప్పనిసరిగా రిపీటింగ్గా చేస్తాను. అందుకు లోపల కూడా అనేక రిక్వైర్మెంట్స్ కండక్ట్ చేశాను. అలాగే మీరు ఎలాంటి బాధ్యత తప్ప చెప్పినా కూడా మేము చేయడం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కబడ్డీ అంటే చాలామంది మీరు ఈ ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత క్రికెట్ కాబట్టి నూతన కార్యవర్గాన్ని ఈ కబడ్డీ ప్రేమించే వాళ్ళ చేతుల్లో పెట్టి ఇక్కడున్న పీఈటీలు ఎక్కువ మంది ఎంతో మంది పిల్లల్ని కూడా విస్తరింపజేసి మండల స్థాయి కావచ్చు, నియోజకవర్గ స్థాయి కావచ్చు, వరుసగా అట్టడుగు వర్గానికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి నేను ప్రథమ స్థానం నిలబడటానికి విషయం ఏంటంటే అంతర్జాతీయ కబడ్డీ గిరిబాబు మాట్లాడారు. ఈ జిల్లాలో నాకు క్రీడాకారులు చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ జిల్లాతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ జిల్లాలో నేను ఎప్పుడు కోచ్గా పనిచేయలేదు, కానీ ఈ జిల్లా క్రీడాకారులు ఎంతోమంది నా శిక్షణలో జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదిగి ఈ జిల్లాకి, రాష్ట్రానికి ఒక ఘనతను తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే 90స్లో ఉన్న బ్యాచ్ శ్రీదేవి, మాధవి, ఈశ్వరి, శైలజ వీళ్ళ బ్యాచ్ అప్పటి వరకు కూడా కృష్ణా జిల్లా, నేను కృష్ణా జిల్లా క్రీడాకారుణ్ణి,
రాష్ట్రంలో కబడ్డీ సంఘం అవతరించిన దగ్గర నుంచి కృష్ణా జిల్లాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కూడా మహిళల జట్టు అప్రత్యాశితంగా ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లా డామినేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మాకు తిరగలేదు మహిళల జట్టుకి. దాని ఆధిపత్యాన్ని గండి కొడుతూ ప్రకాశం జిల్లా మహిళలు చాలా గ్రామీణ ప్రాంతాల నుంచి, అంటే ఒక స్కర్టు ఒక షర్టు షార్ట్స్ వేసుకోవడము అనేది తెలియని ఒక మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగి మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి జూనియర్ కే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కర్నూలులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో జూనియర్ నేషనల్స్లో మొదట బంగారు పథకాన్ని సాధించిన టీంలో శ్రీదేవి సభ్యురాలు. అక్కడ నుంచి నా ప్రస్థానం ఈ జిల్లాతోటి వాళ్ళు నా శిక్షణలో బంగారు పథకాన్ని సాధించారు. శ్రీదేవి ఒకసారి నిలబడం. ఎడ్యుకేషన్ కెరీర్ ఆప్షన్ ఎలాగో క్రీడలు కూడా ఇప్పుడు కెరీర్ ఆప్షన్ అయింది. వాళ్ళు ఆడిన రోజుల్లో కెరీర్కి ఆప్షన్ అనేది లేదు. ఏదైనా అయితే ఏదైనా చదివి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పీఈటీ ట్రైనింగ్ అయ్యి ఆ రోజు వాళ్లకున్న గ్రామీణ నేపథ్యము సూపర్. అప్పుడు నాకు తెలిసిన సుబ్బారావు గారు గోపాలరావు గారు వీళ్ళందరూ ఆ రోజు సొంత పిల్లల్ని తీసుకొచ్చినట్లు ఆడపిల్లల్ని తీసుకొచ్చేవారు, అంత బాధ్యతగా ఉండేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీ జిల్లాలో ఆడపిల్లల్ని చాలా బాగా చూసే అసోసియేషన్స్ వచ్చినాయి. ఈ జిల్లా నుంచి జాతీయ స్థాయిలో బంగారు పథకాలను సాధించి కళ్యాణి ఎం కళ్యాణి ఎంతో పేదరికం నుంచి వచ్చి, తండ్రి లేకపోయినా కూడా ఎంతో పేదరికం నుంచి వచ్చి కష్టపడి 15 సంవత్సరాల పైన ఈ జిల్లాకి రాష్ట్రానికి సర్వీస్ అందించి కబడ్డీని నమ్ముకొని ఏషియన్ గేమ్స్కి ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి రాష్ట్ర మహిళా క్రీడాకారిణి. తనకి స్పోర్ట్స్ కోటాల్లో జాబ్ రాకపోయినా నిరుత్సాహపడకుండా కబడ్డీని వదలలేదు. మీరు స్పోర్ట్స్ కోటాల్లో రకరకాలైన కోటాలు ఉంటాయి, ఇది గమనించాలి మీరు. గవర్నమెంట్ ఉద్యోగాల్లో మహిళలకి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ అయినా కూడా ఈరోజు మనం కష్టపడితే మన ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వేణు గారు చెప్పినట్లు స్టార్ స్పోర్ట్స్, రామచంద్ర గౌడ్ గారు చెప్పినట్లు స్టార్ స్పోర్ట్స్ వచ్చాక ప్రాంత పల్లె పల్లెకి వెళ్ళింది క్రీడ. ముఖ్యంగా మీ జిల్లాలో ఒక ప్రత్యేకత, ఎందుకంటే నేను ఈ జిల్లాలో ఒక క్రీడాకారిణిగా ఆడాను, ఒక కోచ్గా పెద్ద జరిగినప్పుడు ఒక చెరువులో జరిగిందని చెరువుని చదును చేస్తే ఫైనల్ మ్యాచ్ ఇంకా 5 మినిట్స్లోనే ఫైనల్ మ్యాచ్ అయిపోతుంది అని తెలిసినా కూడా ఊరుల నుంచి ట్రాక్టర్లు వేసుకుని, నా జీవితంలో మొదటిసారి నేను అంతమంది పబ్లిక్ చూడాలి, ఎంతో ఆశ్చర్యపోయాను అనమాట. నేను ఇంతమంది పబ్లిక్ కబడ్డీ చూడడానికి వచ్చారా అని. అలాంటిది నేను మహారాష్ట్రలోనే చూశాను. అంత మీకు అంత నాలెడ్జ్ ఉన్న జిల్లా ఇది. కొంచెం మహిళల టీము వెనకబడింది. దయచేసి ఇక్కడ ఉన్న పీఈటీలు కానీ పేరెంట్స్ కానీ పూర్వ విద్యార్థులు కానీ, మళ్ళీ పురుషుల జట్టు మంచి స్థానంలోనే ఉంది, గిరిరావు వీళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు ఎంతోమంది పిల్లల్ని తీసుకొచ్చి పురుషులు ఎంతో. ఈ సందర్భంగా టైం అయిపోతుంది, అయినా కానీ ఒక చిన్న ఇష్యూ చెప్తాను, మేడం గారు మీరు కూడా వినాలి. ప్రకాశం జిల్లాలో కబడ్డీ క్రీడాకారులు ఇంతమంది ఎక్కువగా ఉండడానికి కారణం, ఇంతమంది వివిధ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి కారణం, ఇంతమంది ఇండియా ఆడటానికి కారణం, ఇంతమంది నేషన్స్ ఆడటానికి కారణం కోచెస్, స్పాన్సర్స్, పీఈటీస్తో పాటుగా ఇంకొక చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు మనందరం ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి. అతను ఎవరంటే ప్రేక్షకుడు. ఆ ప్రేక్షకుడి చప్పట్లు, ఆ ప్రేక్షకుడి యొక్క మన మీద ఉండేటువంటి గౌరవం, ఆ ప్రేక్షకుడు మన మీద ఉండే ప్యాషనే ప్రకాశంలో ఇంతమంది కబడ్డీ ప్లేయర్లు తయారు చేసింది. నేను మన ఆత్మీయ సమ్మేళనం కూడా చెప్పాను, 1985లో నవభారత్ థియేటర్ దగ్గర చెడుగు టోర్నమెంట్ పెడితే ఆ రోజు 5 రూపాయలు టికెట్ పెట్టి చూశారు. ఆ రోజు సినిమా టికెట్ కంటే 5 రూపాయలు 4 రెట్లు ఎక్కువ. అంటే ఒక 5 రూపాయల టికెట్ అంటే ఆ రోజు ఒక సగటు కార్మికుడి ఒక రోజు వేతనం. దాన్ని పెట్టి కబడ్డీ ప్లేయర్గా కబడ్డీ ప్రే చూడగలిగాడంటే కబడ్డీ మీద అతనికి ఉండేటువంటి ఎఫెక్షన్ అలాంటివి. ఆ తర్వాత 1990లో 10 రూపీస్ టికెట్ పీవీఆర్ఐ స్కూల్లో, ఆ రోజు కూడా స్టేడియం నిండింది. కాబట్టి ప్రకాశం జిల్లాలో ఇంతమంది క్రీడాకారుల్ని, ఇంతమంది ఉద్యోగస్తులు తయారు చేసినటువంటి ప్రేక్షకులకు మనం ఒక్కసారి చప్పట్లతో చూడటం వరకు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన వేర్ లంకే గారిని స్టేట్ సెక్రటరీ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మంచిగా రెస్పాండ్ అయ్యి తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చాలా బ్రహ్మాండంగా మేము అనుకున్న దానికంటే కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. ఉదాహరణకి ఆయన ఒక మంచి అధికార హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటిది ఒక ఆర్గనైజర్ లాగా చిన్న కుర్రాళ్ళలాగా చాలా యాక్టివ్గా అన్ని విషయాల్లో కూడా పాల్పంచుకుంటూ వారికి అలాగే వారికి సహకరించినటువంటి ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా మరొకసారి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా అధ్యక్షులు గారు చెన్నై వెళ్ళవలసి ఉంది, అందుకోసం ఎక్కువగా టైం తీసుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఆర్గనైజింగ్ కమిటీ వారు మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు ఎంతో ఉత్సాహంతో ముందరకు వచ్చినందుకు వారికి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరో మేమొక్కరమే ఉన్నాం కబడ్డీ, మా దారినే ప్రకాశం జిల్లా నడుస్తుంది అనుకున్న వాళ్ళకి మరి బుద్ధి వచ్చే విధంగా అంతకు రెంటింపు స్థాయిలో ఈరోజు ఈ మీటింగ్ జరపడం కానీ, మీరు ఉత్సాహంతో ముందరకు రావడం కానీ నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒక అప్పుడే కబడ్డీ రూల్స్ పాటిస్తున్నట్టు కూడా చాలామంది కూడా స్వీట్ అండ్ సాఫ్ట్గా మాకు నూతన కార్యవర్గంలో ఏ బాధ్యతలు అప్పచెప్పినా మేము దీన్ని ముందరికి తీసుకుపోతామని స్వీట్ అండ్ సాఫ్ట్గా, అంటే కబడ్డీ కాయింట్ 30 సెకండ్ల కన్నా ఎక్కువ మాట్లాడకుండగా మరి ఎక్కువ సెల్ఫ్ అవుట్లు అవుతారేమో భయంతో వాళ్ళంతా చెప్పడం కూడా చాలా ముచ్చటేసింది. అంటే ఒక బాధ్యత మాకు ఇస్తున్నారు, దాన్ని మేము ముందు ఏదేమైనా మళ్ళీ ఎక్కువ క్రీడాకారులు ఉన్నారు, చాలా వరకు ఒకప్పుడు వైజాగ్ బాగా టీం బాగుండేది, జల్చేం తర్వాత కృష్ణా డిస్టిక్, తర్వాత మరి ప్రకాశం డిస్టిక్, అటువంటిది ప్రకాశం డిస్టిక్ కబడ్డీలో ముందంజలో పోయే స్థాయికి వచ్చింది. ఈరోజు మళ్ళీ నూతనంగా ఎన్నికైన వాళ్ళందరూ కూడా నూతన ఉత్సాహంతో ముందరకు వచ్చేసేసి ఈ ప్రకాశం జిల్లా కబడ్డీనే కాదు ఆంధ్ర రాష్ట్ర కబడ్డీని కూడా మా భుజస్కంధాలపైన వేసుకొని దీన్ని ముందరికి నడిపిస్తాము అనే భరోసా ఇచ్చినందుకు నేను ముందు కూడా ధైర్యంతో ముందరికి పోతున్నానని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. చాలా సంతోషం ఇంత పెద్ద ఎత్తున మీటింగ్లు చెప్పి ఎక్కువగా టోర్నమెంట్లు కూడా మన ప్రకాశం జిల్లాలో నిర్వహించడం కూడా జరుగుతుంది. మళ్ళీ వచ్చే బీచ్ కబడ్డీ కానివ్వండి, మిగతా అవన్నీ కానివ్వండి, చేయడానికి అనువైన ప్లేసు ఇక్కడ ప్రకాశం జిల్లా. అటువంటిది ఇంకా ప్రేక్షకులకి కొరత లేదు, ఏదైనా టోర్నమెంట్ చేస్తే ఊరంతా ఖాళీ అయి ఉంటుంది. ఊర్లో ఎవరు కూడా అంటే ఏ మారుమూల ప్రాంతంలో పెట్టినా కానీ మళ్ళీ ఊళ్ళు బల్లేసుకొని వస్తున్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అటువంటిది బయట ఆడవారికి ఎంత ఉత్సాహం ఉంటుందో బయట చూసేవారికి కూడా అంత రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ దీన్ని ఈ కబడ్డీని ప్రోత్సహిస్తున్న సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కొత్తగా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇదే విధంగా ముందరికి పోవాల్సిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అదేవిధంగా కొత్తగా వైస్ ప్రెసిడెంట్ అయిన రాణి మళ్ళీ పద్మజ బాల గారు అంటే ఆడపుల్లి మీకు తెలియదు, ఆమె ఎవరికి భయపడదు, ఎవరికి ధైర్యంతో సమాధానం ఇచ్చే స్థాయికి జరిగింది కాబట్టి మరి ఆమెని మరి కొత్తగా ఓ జాయింట్ సెక్రటరీ గారు దాస్ గారు ఎన్నికైనారు. అదేవిధంగా రెఫరీ బోర్డు చైర్మన్ మన కన్వీనర్గా సువర్ణత గారు వారిని కూడా వారి బాధ్యత తీసుకొని సక్రమంగా నిర్వహించాల్సిందిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంట్లో ఉండే వ్యక్తులు వేణు తర్వాత గిరి వారిద్దరిని బాధ్యతలు తీసుకోమని నేను కోరడం జరిగింది. మిగతా బాగున్నారు కదా, మంది ఉద్యోగాలు చేస్తున్నారు తీసుకోమంటే కొద్దిగా బిజీగా ఉంటాం, కానీ మాకన్నా బాగా చేసి మెరుగైన సేవలు అందించే వాళ్ళు ఇద్దరు ఉన్నారు సార్ అని మన పాత వాళ్ళని కూడా భాస్కర్ గారిని పూర్ణ గారిని తీసుకొని రావడం జరిగింది. మరి శ్రీపాటన్గా కూడా రామచంద్ర గౌడ్ గారు ఉండడం కూడా జరిగింది. మరి అదేవిధంగా వారిని కూడా
మళ్ళీ ఈ బాధ్యతలు స్వీకరించి ఈ కబడ్డీ ప్రకాశం జిల్లా కబడ్డీని ముందరికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గిరువు వేణు కంటిన్యూ అవ్వమని చెప్తే నేను మాకంటే గొప్పగా చేసేవాడు చాలా మంది ఉన్నారన్న అని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మీ అసోసియేషన్లో ఇన్వాల్వ్ చేయడం కోసం చేయడం జరిగింది. ఒకసారి అన్నా 2005కి వెళ్తే మనం అప్పుడు కూడా ఇలానే లాంగ్ డిస్ప్యూట్ అనంతరము మా ఊర్లో పేర్నమెంట్లో ప్రకాశం జిల్లాలో టోర్నమెంట్ చేయడం జరిగింది. ఆ టోర్నమెంట్లో ఆ రోజు మౌర్య హోటల్లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 15 సంవత్సరాలు అప్రతిహతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ దిగ్విజయంగా నడిచింది. ఇప్పుడు మళ్ళా దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రకాశం జిల్లాలో స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళా ఇక్కడి నుంచి కూడా ఒక 10-15 సంవత్సరాలు ఇది అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి మనం కోరుకుంటాం. ఇప్పుడు మన రాష్ట్ర నుంచి ప్రకాశం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికకు అబ్జర్వర్గా వచ్చినటువంటి ఎం రంగారావు గారి ద్వారా మన అడ్వకేట్ గారిని నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయవలసిందిగా కోరుతున్నాం. మరి యాత్రికుమో తెలియదు కానీ నన్ను అడ్వకేట్ గారు అనుకున్నారు. నేను కబడ్డీ ప్లేయర్ నేను లా కాలేజీలో చదివేటప్పుడు సిఆర్ఎడ్డి లా కాలేజీలో చదివేటప్పుడు కబడ్డీ కెప్టెన్గా విజేతగా ఉంటాం. అప్పుడు ఏలూరు రేంజ్ డిఐజీ మార్కొండయ్య గారి చేతుల మీదుగా నేను కప్పు తీసుకోవడం కూడా జరిగింది. చాలా సంతోషం మీ అందరితో నేను పాల్పంచుకోవడం. ఇప్పుడు రామచంద్రకరణగా మన ప్యాటర్న్ రామచంద్రకరణ సభ్యులందరూ కూడా ఒకసారి వాళ్ళు పిలిచినటువంటి డయాస్ మీదకి వస్తే కబడ్డీ అసోసియేషన్ చైర్మన్గా శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు వారిని ఆహ్వానిస్తారు. అదేవిధంగా ప్రెసిడెంట్గా శ్రీ కె భాస్కర్ రావు గారు. సెక్రటరీగా వై పూర్ణచంద్రరావు గారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మా గురువుగారు ఎస్ రంగారావు గారు. వైస్ ప్రెసిడెంట్ ఎం రవీంద్ర గారు, పి బసవయ్య గారు, మహమ్మద్ అజీరా బేగం గారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్కి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 1 సెకండ్ సార్,
మురళి కుమార్ రమేష్ గోదావరి అలాగే శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ అదేవిధంగా వి సుమలత గారు టెక్నికల్ కన్వీనర్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎస్ఎస్సి వెస్ట్ గోదావరి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కృష్ణ శ్రీ ఎన్ యోనారాజు సెక్రటరీ అసోసియేషన్ సిహెచ్ వెంకటేశ్వర గారు అలాగే ఎన్ యోనారాజు గారు కృష్ణ బాలుడుపై గుంటూరు ఎస్పి కృష్ణమూర్తి గారు చైర్మన్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వెంకటేశ్వర రెడ్డి నాగార్జునయ్యలు జాయింట్ సెక్రటరీ గుంటూరు కబడ్డీ అసోసియేషన్ అండ్ తిరుపతిరావు గారు సారీ హెడ్మిస్టర్ డి జాన్సన్ గారు వైస్ ప్రెసిడెంట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ ఓకే అలాగే కర్నూలు జిల్లా నుంచి వైస్ ప్రెసిడెంట్ అనంతపురం డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ బీజేవైఎం సెక్రటరీ అనంతపురం డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్
ఇటు రాకూడదా మేడం, ఇక్కడికి వచ్చేయండి. అలా ఒకసారి ఎక్కి చూడండి సార్. సార్ ఒకసారి అందరికి చూడండి.